ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలు ఈసారి ఒక నెల రోజులు ముందుగానే జరిగే అవకాశం కనపడుతూ ఉంది ఫిబ్రవరి ఇరవై నాటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వచ్చు మార్చి పదిహేను ఇరవై మధ్యలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభ పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి పార్లమెంట్ ఎన్నికలు ఏడు నుంచి పది దశల్లో జరిగే అవకాశం ఉన్నది జనవరి ఇరవై రెండున రాముని ప్రతిష్ట జరిగిన తరువాత అయోధ్యకు రోజు వెయ్యి ట్రైన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉండే హిందూ సమాజాన్ని కదిలించి ఇప్పటికే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకొనిపోయి ఘన విజయాన్ని సాధించిన భారతీయ జనతా పార్టీ త్వరలో ఎన్నికలు నిర్వహించి ఒక నెల ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని సంకల్పంతో ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళ అభ్యర్థుల జాబితాను రూపొందించటంలో సిద్ధమైంది జనవరి ఒకటి నాటికి ఎవరెవరు ఏ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారనే స్పష్టత రాబోతున్నది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను అధ్యయనం చేసి బీఆర్ఎస్ పార్టీ కనుక ఒక నలభై మంది ఎమ్మెల్యేలను మార్చి కొత్త అభ్యర్థులను పెట్టుంటే అధికారము కోల్పోయేది కాదు అనే విశ్లేషణ ఆధారంగా పార్టీకి ప్రభుత్వానికి మంచి పేరున్న స్థానికంగా ఎమ్మెల్యే యొక్క ప్రవర్తన అతను ప్రజలకు అందుబాటులో లేకపోవటము స్థానిక ఎమ్మెల్యే యొక్క అవినీతి అక్రమ అరాచక కార్యకలాపాలు కమిషన్ల దందాలు వాటి వల్ల పార్టీ ప్రతిష్ట బాగున్న అభ్యర్థిపై వ్యతిరేకతతో ఓటమి చెందే అవకాశం ఉన్నదని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేసిన తప్పు పునరావృతం కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నలభై మందిని జాబితా నుంచి తప్పిస్తే వాళ్ళు వెళ్ళి బీజేపీలోనో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తప్పిస్తే తెలుగుదేశంలోనూ జనసేనలోనూ బీజేపీలోనూ ఖాళీ లేవు అందువల్ల వాళ్ళు వెళ్ళే అవకాశం లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఓడిపోతాడు అవినీతి పరుడు అక్రమార్జన పరుడు అన్న అభ్యర్థిని వాళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు ఆదరించే పరిస్థితి లేదు అందువల్ల నిష్కర్షగా జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలను మీకు సీట్ ఇవ్వను పార్టీ అధికారంలోకి రెండోసారి వస్తే మిమ్మల్ని గౌరవించే విధంగా పదవులు ఇస్తాను ఎమ్మెల్సీలు ఇస్తాను రాజ్యసభలు ఇస్తాను కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తాను ఆ విధంగా సంతృప్తి పరుస్తున్నాడు సరే ఎవడైనా నన్ను నాకు సీట్ ఇవ్వలేదని పోతే పొమ్మనే దానికి కూడా సిద్ధమైపోయింది వైఎస్ఆర్సిపి పార్టీ అక్కడ రెండంచెల విధానం పెట్టారు ముందు మానసికంగా సిద్ధం చేయటానికి జగన్మోహన్ రెడ్డిని కలవకముందు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు కూర్చోబెట్టి ముందు వీళ్ళను ఎమ్మెల్యేలను అభ్యర్థులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు ఈసారి మీరు సహకరించండి సర్వేల్లో మీకు సరైన మంచి మార్కులు రాలేదు అందువల్ల మిమ్మల్ని మార్చి ఫలానా అభ్యర్థిని పెడుతున్నాం ఆ అభ్యర్థి గెలుపుకు మీరు సహకరించండి అని చెప్పి వాళ్ళు ఒక రకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు ఇప్పటికే ఒక ప్రకటన ద్వారా ముగ్గురు ఎమ్మెల్యేలకు మేము టిక్కెట్లు ఇవ్వని ప్రకటించేశారు సంతనూతల పాడు ఎస్సీ నియోజకవర్గానికి చెందిన సుధాకర్ బాబు నీకు సీట్ లేదు అన్నారు మంగళగిరి నియోజకవర్గానికి చెందిన రామకృష్ణారెడ్డి ఆర్కే కూడా సీట్ లేదన్నారు అట్లాగే గుంటూరు వెస్ట్కి తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ మారి వైఎస్ఆర్సిపిలోకి వచ్చిన గిరి కూడా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వటం లేదు అని చెప్పారు ఇక ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా తాడేపల్లిలో జగన్ నివాసానికి పిలుపు వస్తూ ఉంది ఆ విధంగా పిలుపు అందుకున్న వారు దాదాపు ఇరవై ఆరు మంది ఉన్నారు అధికారికంగా ప్రకటించకపోయినా తాడేపల్లికి పిలుపు వచ్చిందంటే సీటు ఎవరు ఒకటి రెండు ప్రస్తుతం ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి పంపటం అంటే నియోజకవర్గ మార్పు మూడు శాసనసభకు కాకుండా లోక్సభకు పంపే ప్రతిపాదన ఈ విధంగా మార్పులు చేర్పులకు రంగం సిద్ధమైంది నిష్కర్షగా మొగవాటం లేకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పి పంపుతున్నాడు కొద్దిమంది అసంతృప్తికి గురైనా ఇంకా చేసేది ఏమి లేక వేరే మార్గం లేక సరేలే ఈ పార్టీని నమ్ముకుంటే మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కుతుందనే అభిప్రాయంతో ఎమ్మెల్యేలు సీటు లేదన్నా కూడా సరే దిగాలుగా అలా ఉన్నా వాళ్ళు మేము సహకరిస్తామనే మాట చెప్తూ ఉన్నారు ఏ నియోజకవర్గాల వారికి పిలుపు వచ్చిందంటే తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం కొండేటి చిట్టిబాబు ఈయనకి సీటు లభించదు రెండు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం కిలారు రోశయ్య సీటు రాదు మూడు అనంతపురం జిల్లా పెనుకొండ మాజీ మంత్రి శంకర్నారాయణ సీటు రాకపోవచ్చు నాలుగు తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు పర్వత ప్రసాద్ సీటు లేదు ఐదు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం పినిపే విశ్వరూప్ ఈయనకు కూడా సీటు లేదు ఆరు రాయదుర్గం అనంతపురం జిల్లా కాపు రామచంద్రారెడ్డి ఆయనకు కూడా సీటు గండం ఏడు కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆమెకు కూడా సీటు గండం ఎనిమిది తూర్పుగోదావరి జిల్లా రాజోల్ నుంచి ఏకైక ఎమ్మెల్యే జనసేన పార్టీ తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ కూడా సీటు గండం ఏర్పడింది పార్టీ మారు వచ్చిన మద్దాలగిరికి సీట్ లేదు జనసేన నుంచి వచ్చిన రాపాక వరప్రసాద్ కూడా లేదు ఇక తొమ్మిది ఆలూరు కర్నూలు జిల్లా ఇక్కడ మంత్రి గుమ్మనూరు జయరాం ఈయన కూడా సీటు లేనట్లే ఇక పది ఏలూరు ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆళనానిని తప్పించి మేయర్గా పనిచేసిన నూర్జహాన్ని పెట్టాలనే ఆలోచన పదకొండు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న రఘురామరెడ్డిని కూడా తప్పించాలనే ఆలోచన పన్నెండు కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం దూలం నాగేశ్వరరావుకు ప్రత్యామ్నాయాన్ని వెతుకుతున్నారు పదమూడు గాజువాక నాగిరెడ్డి ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓడించాడు ఈయనకు కూడా సీటు లేదు పద్నాలుగు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రసాద్ రాజు ఈయన ప్రస్తుతం విప్పుగా ఉన్నాడు మొన్న ఈయన కేవలం ఆరు వేల మెజార్టీతో బొటాబొడిగా గెలిచాడు ఈయనకి సమీప ప్రత్యర్థి అగ్ని కుల క్షత్రియ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన బొమ్మడి నాయకర్ ఆయన గెలుపు అవకాశాలు ఉండటం వల్ల ఎవరైనా మత్స్యకార సామాజిక వర్గం నుంచి కానీ కాపు సామాజిక వర్గం నుంచి కానీ నరసాపురానికి అభ్యర్థిని పెట్టాలనే ఆలోచన ఉంది ఇక పదిహేను విజయవాడ వెస్ట్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ బదులుగా మేయర్గా ఉన్న భాగ్యలక్ష్మి ఈమె బీసీ సామాజిక వర్గం ఆమెను పరిశీలనలో పెట్టారు పదహారు రాజమండ్రి రూరల్ దీనికి రామచంద్రాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న వేణుగోపాలకృష్ణని రాజమండ్రి రూరల్లో పోటీ చేయించాలని ఆలోచన పదిహేడు రామచంద్రాపురంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన వాళ్ళ కుమారుడు సూర్యప్రకాష్కి సీటు ఖరారు పద్దెనిమిది పోలవరం తెల్లం బాలరాజు ఆయనకి పోలవరం కాకుండా మరే ఇతర ఎస్టీ సీటు ఇచ్చే అవకాశాలు లేదా లోక్సభ సీటు పంపే అవకాశం కనపడుతుంది పంతొమ్మిది పిఠాపురం తూర్పుగోదావరి జిల్లా పెండెం దొరబాబుకు సీటు లేదు ఇరవై తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జ్యోతుల చంటిబాబు కూడా సీట్ లేనట్టే ఇరవై ఒకటి పెనమలూరులో అక్కడ సీనియర్ మంత్రి యాదవ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నాడు ఆయనకి జగన్కి దూరం పెరగటం వల్ల ఆయనకి సీటు నిరాకరించి పడమటి సురేష్ అని ఒక సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకుడి యొక్క కుమార్తె పడమటి స్నిగ్ధకు ఇచ్చే అవకాశం కనపడుతూ ఉంది ఇక్కడ పార్థసారథిని తప్పించి ఈ మహిళ పేరు పరిశీలనలో ఉన్నది ఇరవై రెండు శ్రీకాళహస్తి బిఎం మధుసూదన్ రెడ్డి ఈయన కుమార్తెకి ఇమ్మని అడుగుతున్నాడు విశేషం ఏంటంటే ఎవరినైతే ఎమ్మెల్యేలను తప్పిస్తున్నారో ఆ కుటుంబంలో వేరే వాళ్ళకి ఇమ్మని అడుగుతున్నారు వాళ్ళు అయినా కూడా కుటుంబ సభ్యులకు ఇచ్చే అవకాశం లేదని చెప్పి కరాఖండిగా జగన్మోహన్ రెడ్డి స్పష్టత ఇస్తున్నాడు ఇరవై మూడు రాజమండ్రి ఎంపీగా ఉన్న మారగాని భరత్ను మార్చి ఆయన్ని రాజమండ్రి అర్బన్లో పోటీ చేయించాలని ఆలోచన ఉంది ఇరవై నాలుగు ఆళ్ళగడ్డ అక్కడ గంగుల బ్రిజేష్ రెడ్డిని కూడా మార్చాలనే ఆలోచన ఉంది ఇరవై ఐదు మదనపల్లిలో నవాజ్ పాషాని మార్చి అదే మతానికి చెందిన నిస్సార్ అహ్మద్ని పెట్టే ఆలోచన ఇరవై ఆరు పాతపట్నం నుంచి రెడ్డి శాంతిని మార్పు ఆమెకు సీటు తిరస్కరణ ఇక జక్కంపూడి రాజా రాజానగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఆయనకి మారగాని భరత్కి పతాక స్థాయిలో అభిప్రాయ భేదనలు అభిప్రాయ భేదము ఘర్షణ వాతావరణం నెలకొన్నది వాళ్ళిద్దరూ కూడా రాజీ పడే విధంగా మారగాని భరత్కి అలాగే జక్కంపూడి రాజా కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారనే వార్తలు వినపడుతున్నాయి ఏదేమైనా ఇరవై ఆరు మందిని ఇప్పటి వరకు తాడేపల్లి కార్యాలయానికి పిలిచి మాట్లాడటం జరిగింది ఇంకా కొంతమందిని పిలిచి మొత్తం ఒక యాభై మందిని మార్చాలనే సంకల్పం అంటే నూట యాభై ఒక్క మందిలో యాభై మందిని మార్చి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన తప్పు పునరావృతం కాకుండా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త పడుతున్నాడు కేసీఆర్ తొమ్మిది మందిని కొత్త అభ్యర్థులకు సీట్లు ఇచ్చాడు తొమ్మిదిలో ఏడుగురు గెలిచారు కేసీఆర్ ఇతర పార్టీల నుంచి పదహారు మందిని వేరే పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో కలుపుకున్నాడు ఆయన అనవసరంగా ఇతర పార్టీల నుంచి తెచ్చుకున్నాడు సంఖ్యాబలం ఎనభై ఎనిమిది ఉంటే కావాలని పదహారు మందిని తెచ్చుకుని ఆ బలాన్ని నూట నాలుగు చేసి మళ్ళీ వాళ్ళకే టికెట్లు ఇవ్వటం వల్ల పార్టీ మారిన వాళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రజలు ఓడగొట్టారు ఇద్దరు మాత్రమే విజయం సాధించారు అందువల్ల ఇక్కడికి తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారి వచ్చారు ఆ పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి ఒకరికేమో సీట్ ఇవ్వలేదు జనసేన నుంచి పార్టీ మారి వచ్చిన ఆయన కూడా సీట్ లేదు ఇక ముగ్గురుకి గన్నవరంలో మోహన్ అట్లాగే చీరాల్లో కరణం బలరామకృష్ణమూర్తి విశాఖ దక్షిణ వాసుపల్లి గణేష్ పార్టీ మారిన వారిని ప్రజలు ఓటర్లు ఆదరించే పరిస్థితి లేదు కనుక తెలంగాణ ఫలితాల నుంచి ఒక గుణపాఠము నేర్చుకున్న వైఎస్ఆర్సిపి పార్టీ ప్రశాంత్ కిషోర్ ఇంత చెప్పినా కేసీఆర్ వినలేదు కేసీఆర్కి రూఢిగా కరాఖండిగా పీకే చెప్పాడు ఇదిగో ఈ నలభై హాణిముత్యాలు మణిమాణిక్యాలు వీళ్ళు గెలవరు వీళ్లకు సమాజంలో చెడ్డ పేరున్నది అవినీతి సామ్రాట్లుగా ముద్రపడి ఉన్నది మీరు చెప్పిన దళిత బంధులో ముప్పై శాతం కమిషన్లు తీసుకునే ఎమ్మెల్యేలు వీళ్ళు అని చెప్పిన కేసీఆర్ సిద్ధాంతం ఏంటంటే నలభై మందిని తీసేస్తే ఈ నలభై మంది వెళ్ళి భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ ఆకర్షిస్తే మన గతే పైగా వాళ్ళని నమ్మించి మోసం చేసిన అవుతాం నేనే పదహారు మందిని రండి మీకు సీటు గ్యారెంటీ మిమ్మల్ని మళ్ళీ ఎన్నికల్లో కూడా ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేయిస్తానని చెప్పి నమ్మక ద్రోహానికి పాల్పడినట్టు అవుతుందేమని చెప్పి తన సొంత నిర్ణయంగా కేసీఆరు నలభై మంది చెడ్డ పేరున్న అవినీతి ఎమ్మెల్యేలను మళ్ళీ సీట్ ఇవ్వటము ద్వారా అధికారానికి దూరమయ్యాడనే విషయం ప్రశాంత్ కిషోర్ పీకే జగన్మోహన్ రెడ్డికి చెవుల్లోకి ఎక్కించటం వల్ల దాని ఫలితంగా ఈ రోజున ఒక యాభై మంది అభ్యర్థులను మార్పులు చేర్పుల ద్వారా మొఘమాట పడకుండా ఎంతటి వారైనా సామాజిక సమీకరణల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతూ ఉన్నది నేను చెప్పిన ఇరవై ఆరు నియోజకవర్గాల వారిని పిలిచి మాట్లాడటం జరిగింది ఇది సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లీక్ అయిన సమాచారం అధికారికంగా ప్రకటన త్వరలో వెలువడబోతుంది పార్టీ పరంగా వాళ్ళు ఎవరెవరికి సీట్లు ఇవ్వటం లేదు ఎవరెవరిని మారుస్తున్నారనేది అధికార ప్రకటన త్వరలో వెలువడబోతున్నది